పోలీస్ నోటిఫికేషన్ 10 రోజుల్లో. మనకు పోలీస్ నోటిఫికేషన్ అనేది 10 రోజుల్లో పడుతుందని అధికార వర్గాలు అనేవి వెల్లడిస్తున్నాయి. అదేవిధంగా పోలీస్ నోటిఫికేషన్ సంబంధించి పోలీస్ శాఖలు ఎన్ని పోస్టులు ఖాళీగా ఉన్నాయంటే మనకు 18,334 పోస్టులు అనేవి ఖాళీల భర్తీకి సంబంధించి నోటిఫికేషన్ అనేది అధికారులు పంపించడం జరుగుతుంది. అదేవిధంగా వారంలో గ్రీన్ సిగ్నల్ లభించే అవకాశం ఉందని అధికార వర్గాలు చెబుతున్నాయి. 60% పైగా పోస్టులు అన్ని లోకల్లోనే భర్తీ అయ్యే అవకాశం అయితే ఉందని తెలియజేస్తున్నారు. కోచింగ్ సెంటర్ల ఏర్పాటుకు డీజీపీ ఆదేశం. ముఖ్యమంత్రి సీఎం కేసీఆర్ అసెంబ్లీలో ప్రకటించిన 18,334 పోస్టుల భర్తీకి పోలీస్ శాఖ రంగం సిద్ధం చేసింది. ఈ మేరకు నోటిఫికేషన్ అనుమతి నిమిత్తం ప్రతిపాదనను ప్రభుత్వానికి పంపించింది. ప్రభుత్వం వారంలో గ్రీన్ సిగ్నల్ ఇస్తే ఆ తర్వాత 1-2 రోజుల్లో నోటిఫికేషన్ ఇచ్చే అవకాశం ఉన్నట్లు అధికార వర్గాలు వెల్లడిస్తున్నాయి. ఇది జరిగితే తాజా ఉద్యోగాల భర్తీలోనూ పోలీస్ శాఖలోనే ముందు నోటిఫికేషన్ పడే అవకాశం అయితే ఉంటుందని అధికార వర్గాలు చెబుతున్నాయి. అదేవిధంగా మనకు కొత్తగా ఏర్పడిన జిల్లాలు, కొత్త సర్కిల్, పోలీస్ స్టేషన్లకు మరింత మంది సిబ్బంది కేటాయించేందుకు ఆయా నియామకాలు చేపట్టనున్నట్లు అధికారులు తెలియజేస్తున్నారు. అదేవిధంగా జిల్లాల్లో కోచింగ్ సెంటర్లకు ఏర్పాటైతే చేసుకోవచ్చు అని తెలియజేస్తున్నారు. అదేవిధంగా రాబోతున్న నోటిఫికేషన్లో దృష్టిలో పెట్టుకుని ప్రీ రిక్రూట్మెంట్ కోచింగ్ సెంటర్లను ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపట్టాలని రాష్ట్ర వ్యాప్తంగా కమిషనర్లు, ఎస్పీలకు డీజీపీ మహేందర్ రెడ్డి ఆదేశాలు అనేవి జారీ చేశారని తెలియజేస్తున్నారు. అదేవిధంగా మనకు స్థానికంగా అధికంగా లభించేటువంటి పోస్టుల వివరాలు, ప్రస్తుతం భర్తీ చేయాలనుకున్న పోలీస్ పోస్టులు 60% పైగా లోకల్ కేడర్లోనే భర్తీ కానున్నాయని తెలియజేస్తున్నారు ఫ్రెండ్స్. అదేవిధంగా 60% పైగా మనకు లోకల్ కేడర్లోనే ఈ యొక్క పోలీస్ పోస్టులు అనేవి భర్తీ కానున్నాయి. అదేవిధంగా పోలీస్ శాఖలు 4 రేంజులు అనేవి ఉన్నాయి. తాజాగా రాష్ట్రపతి నూతన ఉత్తర్వుల ప్రకారం 7 రేంజులు ఏర్పడ్డాయి. అలాగే రాష్ట్రంలో నూతన జిల్లాలు ఏర్పడిన తర్వాత కొత్త పోలీస్ స్టేషన్లు, సర్కిల్ ఆఫీసర్లతో పాటు స్థానికంగా సిబ్బంది అవసరం పెరుగుతుంది. ఈ నేపథ్యంలో సివిల్, ఏఆర్, ఆర్మ్డ్ రిజర్వ్ కేటగిరీల్లో ఎక్కువ పోస్టులు భర్తీ చేయనున్నట్లు సమాచారం అనేది మనకు రావటం జరుగుతుంది. స్పెషల్ పోలీస్ కమ్యూనికేషన్ విభాగంలోని కానిస్టేబుల్, ఎస్ఐ ర్యాంక్ పోస్టులు రాష్ట్ర స్థాయి పోస్టులుగా ఉంటాయని తెలియజేస్తున్నారు. 80,000 ఉద్యోగాల భర్తీకి వేగవంతం చూస్తున్నారు ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరూ కూడా. కోచింగ్ సెంటర్లకు కూడా మనకు అనుమతి అయితే ఇచ్చారు. అదేవిధంగా వేగవంతంగా మనకు ఈ యొక్క నోటిఫికేషన్ సంబంధించి అధికారులు అనేవాళ్ళు ఈ యొక్క వేగవంతంగా అనేది కసరత్తు అయితే చేస్తున్నారు. టీఎస్పీఎస్సీలో రిజిస్ట్రేషన్ చేసుకున్న వారు సుమారు 26 లక్షలకు పైగా ఉన్నారని తెలియజేస్తున్నారు. దాంతో పోటీ తీవ్రంగా ఉంటుంది. ఈ స్థాయి జంబో నోటిఫికేషన్ను తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఎప్పటి వరకు ప్రభుత్వం వేయలేదు. అటు కోచింగ్ సెంటర్లు కూడా అన్ని ఏర్పాట్లు చేస్తున్నాయి. ఈసారి అభ్యర్థుల సంఖ్య పెరగడంతో పాటు దానికి అనుగుణంగానే కోచింగ్ సెంటర్లు, నిర్వాహకులు అదనపు తరగతి గదులకు సిద్ధం చేసుకుంటున్నారు. ఫంక్షన్ హాళ్లు, భవనాలు అద్దెకి తీసుకొని కోచింగ్ సెంటర్లు అనేవి ప్రిపేర్ చేసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా మనకు టీఎస్పీఎస్సీ ఆధారంగా చూసుకున్నట్లయితే మనకు 26 లక్షల మంది ఇప్పటికే రిజర్వేషన్లు చేసుకున్నట్లు మనకు అధికార వర్గాలు అనేవి తెలియజేస్తున్నాయి. టీఎస్పీఎస్సీలో రిజర్వేషన్ చేసుకున్న వారు సుమారు 26 లక్షల మంది వరకు ఉన్నారని అధికారులు తెలియజేస్తున్నారు. ఉద్యోగాల కోసం ప్రిపేర్ అయ్యే ప్రతి ఒక్క అభ్యర్థి కూడా ఇక సిన్సియర్గా మీ యొక్క ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేసుకోవాలని తెలియజేస్తున్నారు. ఈ విధంగా మనకు కాంట్రాక్ట్ ఉద్యోగులకు గుడ్ న్యూస్ అనేది చెప్పుకోవచ్చు. అదేవిధంగా కేసీఆర్కు కాంట్రాక్ట్ ఉద్యోగులు ధన్యవాదాలు అనేవి తెలియజేసుకుంటున్నారు. రాష్ట్రంలో ఉన్నటువంటి 11,000 మంది కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయాలని నిర్ణయించినందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ చంద్రశేఖర్ గారికి కాంట్రాక్ట్ ఉద్యోగులు ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. ఆదివారం డిగ్రీ జూనియర్ కాలేజీ, పాలిటెక్నిక్, రెసిడెన్షియల్ కాలేజీ జిల్లా రాష్ట్ర స్థాయి కాంట్రాక్ట్ ఉద్యోగ నాయకులు, రైతు బంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర రెడ్డిని కలిసి తమ తరఫున సీఎం కేసీఆర్ మంత్రులు ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలపాలని కోరారు. త్వరలో రాష్ట్ర స్థాయి సభ ఏర్పాటు చేసి సీఎం కేసీఆర్ కు కృతజ్ఞతలు తెలుపుతామని చెప్పారు. డిగ్రీ కాలేజీ లెక్చరర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు వినోద్, జూనియర్ కాలేజీ సంఘాల నాయకులు వీరు ధన్యవాదాలు అయితే తెలియజేసుకుంటున్నారు. అదేవిధంగా ఇంకా ఇటువంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వారంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అదేవిధంగా మన ఛానల్లో ఎప్పటికప్పుడు జాబ్ నోటిఫికేషన్ సంబంధించి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అనేది అందించడం జరుగుతుంది. అదేవిధంగా
ఈ యొక్క కాంపిటేటివ్ ఎగ్జామ్ సంబంధించినటువంటి ఇంపార్టెంట్ బిట్స్ అనేవి కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఇంకా ఇటువంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వారు ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో చూసే ప్రతి ఒక్కరూ కూడా తప్పకుండా వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. ఎంతో కష్టపడి వీడియోస్ అనేవి మీకు అందించడం జరుగుతుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.